హరి హివో ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికి కూడా కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ కేదారేశ్వర వ్రత కేదారేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము వృశ్చిక రాశిలో బుధశుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశివారు సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనప్పుడు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిన తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి తృతీయంలో రవి అర్ధాస్తమ బుధుడు అర్ధాష్టమ శుక్రుడు సప్తమంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి అష్టమంలో రాహువు రాజ్యంలో కుజుడు వ్యయంలో కుజభగవానుడు నీచభంగ స్థితి అలాగనే కుజదోష ప్రభావం కారణం వలన అధిక గ్రహాలు అనుకూలం కన్నా వ్యతిరేకత కనపడుతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో సింహరాశి జాతకులు బంగారు వర్ణం కలిగినటువంటి లేకుంటే ఎరుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలను ఆ ధరింప ధరింపచేసుకోవడం ఇంటికి ఒక తెల్లటి గుమ్మడికాయను ఛేదింపచేయడం మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయా చిత్రాన్ని యంత్రాన్ని లక్ష్మీ గవ్వలను గోమతీ చక్రాలను ఏర్పాటు చేసుకొని పంచామృతములతో అభిషేకం చేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారికి గులాబీల దండను ప్రసాదంగా మహా అలంకరంగా ఏర్పాటు చేసినట్లయితే సంపూర్ణమైన సింహరాశి వారికి అదృష్టం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి